హాయ్ ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులకు మరొక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట ఇవన్నీ కూడా సో ఇక్కడ మనకు లోయర్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయన్నమాట సో అయితే ఇక్కడ పోటీ చాలా తక్కువగా ఉంటుంది ఇటువంటి ఉద్యోగాలకు ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేసుకోండి మన ఛానల్లో ప్రతిరోజు కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూనే ఉంటాను సో మిస్ కాకుండా ఉండడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే సింబల్ని కూడా హాల్లో పెట్టుకుంటే ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ పొందొచ్చు అనమాట సో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో ఇకపోతే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎక్కడ స్కిప్ చేసుకున్న వీడియో చూడండి సో అది నేను కోరుకునేది మీ దగ్గర నుంచి సో మనకి నోటిఫికేషన్ అనేది డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నుంచి అయితే రావడం జరిగిందండి వెల్లింగ్టన్ సో ఇది తమిళనాడులో ఉంది సో ఇక్కడ నుంచి ఒక కాలేజ్ అనమాట ఇది డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ అంటే మనకు డిఫెన్స్ సర్వీసెస్ సంబంధించిన వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఈ కాలేజ్ అనేది సో ఇది మనకు ఎయిత్ అక్టోబర్న విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ట్వంటీ అక్టోబర్ అంటే ఇరవై రోజులు మాత్రమే టైం ఉంది గుర్తుపెట్టుకోండి డేట్ అనేది ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అండి సో ట్వంటీ ఎయిత్ అక్టోబర్ లోపల ఈ ఉద్యోగాలకు టైం అయిపోతుంది ఇక్కడ మనకు గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలు అయితే వచ్చే అందులో లోయర్ డివిజన్ క్లర్క్ మనకు నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి ఒకటి ఎస్సీకి రెండు ఎస్టీకి ఒకటి అలాగే సివిలియన్ మోటార్ డ్రైవర్ చూసినట్లయితే మూడు ఉద్యోగాలు ఉన్నాయి ఒకటి ఓపెన్ కేటగిరీకి ఎస్సీకి ఒకటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఒకటి తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఐదు ఉద్యోగాలు ఉన్నాయి రెండు ఓపెన్ కేటగిరీకి ఎస్సీకి ఒకటి అలాగే ఎస్టీ కేటగిరీకి ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి కేటాయించారండి సో మీరు ఉద్యోగాలు తక్కువ ఉన్నాయే ఏం చేద్దాంలే అప్లికేషను ఎవరికి రాదు ఉద్యోగాలు అన్నీ కూడా ఆఫ్లైన్ ఎన్నో చేశాను నేను ఇంతవరకు ఒక్కటి కూడా రిప్లై రాలేదు అంటే నేను ఒకటి చెప్తాను చూడండి అప్లై చేసిన వెంటనే మీకు రిప్లై వచ్చేసి తర్వాత మీకు ఎగ్జామ్ కూడా పాస్ అయిపోయి అందరూ ఉద్యోగాలు కొట్టేస్తే ఇంతమందికి ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది మన ఇండియాలో మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసేటప్పుడు కొన్ని కొన్ని అయితే మనకు అవుతూ ఉంటాయి సో దానివల్ల ఆ యొక్క అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి మనకు గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు మీది పలా దానివల్ల రిజెక్ట్ అయ్యింది సో మీరు మీ అప్లికేషన్ తీసుకోవాలి ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వరన్నమాట సో మనం అన్నీ పర్ఫెక్ట్గానే అప్లై చేస్తే అప్పుడు మనకు రిప్లై వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో కాబట్టి అట్లా డిసప్పాయింట్ ఎవరు అవ్వద్దండి ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోడానికి ట్రై చేయండి మాక్సిమం ఇటువంటి ఉద్యోగాలకు ఫీజులు ఏమీ ఉండవు ఇక్కడ దీనికి కూడా ఏం ఫీజు లేదండి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి తప్పకుండా ఇక మనము లోయర్ డివిజన్ క్లర్క్ అప్లై చేసుకొని ఒకవేళ మన అదృష్టం బాగుండి ఉద్యోగం వస్తే పర్ మంత్ చేరగానే ముప్పై వేల రూపాయలు జీతం అయితే మనం తీసుకోవచ్చు అనమాట అంటే చేరగానే ఫస్ట్ మంతే తీసుకోవచ్చు మనము ఇక పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు అర్హత అయితే మీకు ఉండాలి మీరు జనరల్ క్యాటగిరీ కింద అప్లై చేసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఒకవేళ మీరు ఎస్సీ కేటగిరీ కింద అప్లై చేసుకుంటే ఐదేళ్ళు సడలింపు ఉంటుంది వయసు అంటే మీకు ఒక ముప్పై రెండేళ్ల వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎస్టీ కేటగిరీ కూడా ముప్పై రెండేళ్ల వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి ఇక సివిలియన్ మోటార్ డ్రైవర్కి కూడా మనం చేరగానే శాలరీ ముప్పై అయితే తీసుకోవచ్చు ఎందుకంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంది కాబట్టి బేసిక్ మీరు అనుకోవచ్చు ఎక్కడి నుంచి చెప్తున్నావు అన్న ముప్పై వేల పంతొమ్మిది వేల తొమ్మిది వందలే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని ముప్పై వేలు రాక తీసుకోవచ్చు అనమాట మనము పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు అనేది ఇక్కడ కూడా వయసు అరహత ఇచ్చారు సో మీకు ఎస్సీ కేటగిరీ కింద పోస్ట్కి అప్లై చేసుకుంటే ఐదేళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద అయితే ఎటువంటి రిలాక్సేషన్ ఏమి ఉండదు అనమాట ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి చేరగానే శాలరీ మనకు పాతిక వేల రూపాయలు వస్తుందంటే ఇరవై ఐదు వేల రూపాయలు వస్తుందన్నమాట పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు అండి ఇక్కడ కూడా మీకు వయసు సడలింపులు అయితే ఉంటాయి ఇక ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి లోయర్ డివిజన్ క్లర్క్కి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాలి అంటే ట్వెల్త్ క్లాస్ అని క్లియర్గా చెప్పారు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాలి అవ్వాలి అలాగే ఇంగ్లీష్లో టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట ఇది మనకు స్కిల్ టెస్ట్ కింద వాళ్ళు కండక్ట్ చేస్తారు తర్వాత సివిలియన్ మోటార్ డ్రైవర్ కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి అలాగే మనకు హెవీ వెహికల్స్ సంబంధించిన లైసెన్స్ ఉండాలి రెండేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవర్ కదా ఎక్స్పీరియన్స్ లేకపోతే కష్టం కదా సో అందుకు ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి ఇక్కడ వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలండి సో టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు మీరు హ్యాపీగా వీటికి అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు చూసినట్లయితే లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ ఎయిత్ అక్టోబర్ మర్చిపోవద్దు మనం ఈ ఉద్యోగాలన్నిటికి కూడా ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేయాలి సో ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసేటప్పుడు చూడండి జాగ్రత్తగా మీరు ప్రతిదీ కూడా గమనించండి సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇంగ్లీష్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి తర్వాత మీ యొక్క ఫోటో పైన ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే సైన్ చేయాలి ఓకేనా సో ఇంగ్లీష్లో సైన్ చేయాలి తర్వాత సెల్ఫ్ అటిస్టెడ్ కాపీస్ అయితే అటాచ్ చేయాలి మీరు సెల్ఫ్ అటిస్టెడ్ కాపీస్ ఏమేమి కావాలండి టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు తర్వాత ఇంటర్ తర్వాత మనకు ఆధార్ కార్డు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్లు ఇలాంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సెల్ఫ్ అడ్రస్డ్ అయితే పెట్టాలి అలాగే సారీ సెల్ఫ్ అడ్రస్డ్ అయితే పెట్టాలి ఇక మీకు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అంటే మీ యొక్క అడ్రస్ రాసిన ఎన్వలప్ కూడా అటాచ్ చేయాలి అండి ఇరవై రెండు రూపాయలు పోస్టేజ్ స్టాంప్ వేసి సో ఎందుకంటే రిటర్న్ మీకు అక్నాలజ్మెంటు అడ్మిట్ కార్డ్ ఇవన్నీ వచ్చేదానికి అనమాట సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఆ యొక్క ఎన్వలప్ ఉంటుంది కదా మెయిన్ ఎన్వలప్ మీరు అప్లికేషన్ ఫామ్ అన్ని పెట్టి పంపించేదానికి ఎన్వలప్ యూజ్ చేస్తారు కదా సో ఆ యొక్క ఎన్వలప్ అయిన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని క్లియర్గా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో రాయాలి అలాగే మీరు పంపించాల్సిన అడ్రస్ ఏంటి అంటే ద కమాండెంట్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్ బ్రాకెట్లో నీల్ గిరీస్ సిక్స్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ తమిళనాడు అనే అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాలండి సో వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా వీళ్ళు స్క్రీనింగ్ చేసి మీకు రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు సో బ్రిటన్ టెస్ట్లో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ట్రేడ్ స్పెసిఫిక్ అయితే ఉంటాయన్నమాట సో దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి సో కాబట్టి ఇక్కడ ఒక విషయం గమనించండి ఆఫ్లైన్ విధానాలకి లేట్గా అప్లై చేసుకోవద్దండి ఎందుకంటే పోస్టల్ డిలేస్ వల్ల కూడా మనకు అప్లికేషన్ రీచ్ కాకపోవచ్చు దానివల్ల మనం కూడా డిసప్పాయింట్ అయిపోయింది బాగా రాలేదు వీటన్నిటికి కూడా అనుకోవచ్చు అనమాట సో ఎంత త్వరగా వెళితే అంత త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి అప్లికేషన్ ఫామ్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారండి సో ఇక్కడ చూడండి మనకు క్లియర్గా మనకు అప్లికేషన్ ఫామ్ ఇది జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే చాల అనమాట ఇంకేమీ అవసరం లేదు సో డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేసేసి పంపియండి ఇదండి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేశాను మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే